సార్ కంగ్రాచులేషన్ సైలెన్స్ రాత్రి అంటే ఈ రోజు ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామచరణ ఉపాసన ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చారు అది మా ఇంటిలపాది చాలా సంతోషంతో ఎంతో ఆనందంతో ఉన్నాం అది మీ సమక్షంలో చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది అంటే ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మేము వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి మా చేతిలో బిడ్డలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము అది ఇన్నేళ్ల తర్వాత ఆ భగవంతుడి దయ వలన అందరి ఆశీస్సుల వలన అది నెరవేరింది అందుకే ఈ ఆడబిడ్డ జన్మించవలసిన చాలా అపురూపమని సంతోషంగా తెలుసుకుంటున్నాము ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు మా శ్రేయోగలక్ష్మి మా సన్నిహితులు మా ఆత్మీయులు అలాగే మా సంతోషం తమ సంతోషవంతమైన మా అభిమానులు ఆయా రకాలుగా వివిధ రూపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరికీ నా సంతోషాన్ని నా ధన్యవాదాలు నేను వ్యక్తపరుస్తాను చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇంత వచ్చారు సంతోషం మీకు మాకు ధన్యవాదాలు యా పుట్టింది చాలా మంచి ఘడియలు అని కూడా అంటున్నారు పెద్దలు ఎంత శుభం ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తూనే ఉంది చరణ్ తన ఎదుగుదల కానివ్వండి తన అచీవ్మెంట్స్ కానివ్వండి అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కానివ్వండి ఇలాగ మా ఇంట్లో అన్ని శుభ కార్యాలు దొరకటం వరది చాలా చాలా సంతోషం ఉంది దానికి ఈ బిడ్డ ప్రభావం ఉందనే ఉంది అది రాత్రి చూశాను కానీ ఆ పోలికలు అవి ఇవి చెప్పలేము మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఈరోజు ఆయన ఇద్దరు ఆయన నమ్ముకున్నటువంటి మా కుటుంబం అదే మంగళవారం నాడు ఆడపిల్లని మాకు ప్రసాదించడం వల్లది ఇది అపురూపం మేము భావిస్తున్నాం అంటే అది మెడికల్ కేర్ సంబంధించి అది వాళ్ళ సెక్షన్ యూసీ రెడ్డి గారి దగ్గరుండి ద బెస్ట్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ద బెస్ట్ టీవీ పంపించారు వాళ్ళు హెల్త్కేర్ అవ్వాలి అండ్ చాలా హ్యాపీగా చాలా సుఖంగా ఎలాగండి అంటే అది ప్లాన్ ఉండదండి అది దర్యాప్తు చేయడం జరిగింది అది మనం అనుకుంటే జరిగేది కాదండి సంతోషం థ్యాంక్ యూ అండి